ఇక విషయానికి వస్తే సార్ అమ్మవారి ఆరాధన విషయంలో రకరకాల పోకళ్ళు ఉన్నాయి సార్ రకరకాల ఆరా ఆచారాలు ఉన్నాయి అయితే కొంతమంది అనే మాట ఏంటంటే అమ్మవారి ఆచ అమ్మవారిని ఆరాధించే విషయంలో మాంసాహారం స్వీకరించవచ్చు అది బ్రాహ్మణులైనా కూడా మాంసాహారాన్ని స్వీకరించాలి మద్యాన్ని సేవించాలి ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి సార్ ఇది ఎంతవరకు వాస్తవం అసలు బలి అనే మాటని మీరు ఎలా నిర్వచనం ఇస్తారు బలి ఇస్తే నిజంగానే వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుందా

సౌరీ సంసార యోని సకల గుణమయీ శ్రీ ఐ నమస్తే ఓం శ్రీ మహాగణాధిపత నమోర్మ భారతీ శంకరపీఠం భక్తులకు రట్ టీవీ భక్తి ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు అమ్మవారి యొక్క ఆరాధన చేసే సమయంలో అసలు మధ్య మాంసాలు ముట్టుకోవచ్చా బలి ఇవ్వటం విధానం ఏమిటి బలి అనేటువంటిది ఎక్కడ ఆచారం లేదండి మన శాస్త్రంలో ఎక్కడా లేదు బలి అంటే ఏమిటి అంటే మనలో ఉండేటువంటి అహంకారాన్ని బలి చేయటం అంటే ఒక్కసారి బలిహరణ ఇచ్చిన తర్వాత తిరిగి రాదు ఏ వస్తువు కూడా కొంతమంది మేకను బలిస్తారు మళ్ళీ ఏం చేసినా అది బ్రతకదు అలానే మనలో ఉండేటువంటి అహంకారాన్ని అమ్మవారి దగ్గర బలి చేయాలి బలి ఇవ్వటం అంటే మనలో ఉండేటువంటి కామ క్రోధాలు ఏవైతే అరిషట్ వర్గాలు ఉన్నాయో వాటిని అమ్మవారి దగ్గర బలిపడం అనేటువంటిది శాస్త్ర ప్రమాణం అది అసాధ్యం అనుకుంటా కదా సార్ అసాధ్యం కాబట్టి ఇవి చేస్తున్నారండి ఏదో ఒకటి బలి కదా అని చెప్పి ఇందులో చాలామందికి మీరు అన్నట్టుగానే అమ్మవారికి మాంసము రక్తం అంటే ఇష్టము అని అంటారు మనకి లలితా సహస్రంలో చెప్పబడి ఉంది రక్తవర్ణ మాంసనిష్ట గు అన్న ప్రీతమానస అని చెప్పి అయితే రక్తవర్ణ మాంసనిష్ట అంటే రక్తము మాంసము పెట్టమని కాదండి కుంకుమ పువ్వు కా పాలు కలిపి వచ్చేటువంటి వర్ణం రక్తవర్ణం అల్లముతోటి కలిపి ఆ ఒక్క కుంకుమ కుంకుమ పొడి ఏదైతే ఉంటుందో ఆ కుంకుమ పొడి పాలు కలిపితే వచ్చేటువంటి రక్తవర్ణంలో ఉండేటువంటి క్షీరం పాలని అల్లం మొక్కలతో కలిపి అమ్మవారిని వదలమంటారు అదే రక్తవర్ణ మాంసనిష్ట గున్న గుడాన్న మానస తర్వాత బెల్లంతో తయారు చేసిన అన్నం నివేదన పెట్టమన్నారు అంతే కానీ ఈ ఒక్క విధానాన్ని ఎక్కడా కూడా శాస్త్ర ప్రమాణంలో చెప్పబడలేదు మంత్రశాస్త్రం కాకపోతే ఇందులో కొన్ని కొన్ని ఆచారాలు ఉన్నాయి వామాచారము అని ఉంది వామాచారంలో అమ్మవారికి కొన్ని ప్రత్యేకమైన విధానాలు అనుసరిస్తారు అదేమిటి ఏమిటి అంటే క్షిప్రం వెంటనే ఫలితం రావడానికి అంటే ఒక మాయ రిజల్ట్ తర్వాత ఇంకేముండదు ఆ క్షణానికి మాత్రం రిజల్ట్ ఇస్తుంది అందులో కూడా తినమని లేదండి ఎక్కడ తినమని ఎక్కడా లేదు ఇప్పుడు కొంతమంది దగ్గర కొన్ని విషయాలు విన్నా అవును ఇప్పుడు అమ్మవారికి బలి ఇస్తేనే అది కరెక్ట్ అవుతుంది అంటే మరి గారి చరిత్ర మనం చదివినట్లయితే బలిచ్చే ముందు ఆయన అంటాడు లోకక్షేమంకరి అయినటువంటి అమ్మ రక్తాన్ని బలి కోరుతుందా రక్తాన్ని బలి రక్తాన్నే కోరిందంటే జీవహింస ఎందుకు చేయటం నీ వేల నుంచి చిన్న ముక్క కట్ చేసుకొని సూది పెట్టి గుచ్చుకుని రక్తం వదిలిపెట్టు అంటే మనకు నొప్పి రావద్దు మో మూగ జీవాల్ని మనం ఎంతైనా హింస చేయవచ్చు అవి అంటే అవి మాట్లాడవు కదా మనమైతే అలా కాదు కొట్లాడు తగలు తగ్గ అవి కానీ అవేం చేయలేవు కదా కాబట్టి వాటిని మనం హింసిస్తున్నాము మరి వాగర్ధా వివ సంప్రత వాగర్ధ ప్రతిపత్ జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు జగత్తు మొత్తానికి అందులో ఈగ దోమ అన్నిట్లకి అని తల్లిదండ్రులు కొన్ని కొన్ని తప్పనిసరి పరిస్థితులు దోమ కొడుతుంది కాబట్టి నేను అంటాం కొన్ని కొన్నిసార్లు దోమకి వెళ్ళిపోతే మనం తగులుతుంది దోమకు తగిలితే చనిపోతుంది అవునండి అది వేరు కానీ నోరు లేని జీవాలను తీసుకొచ్చి అమ్మవారి పేరు పెట్టి బలిహరిని ఇవ్వడం వీళ్ళు తినడం అనేటువంటిది కేవలము కూడా స్వార్థంతో కూడిన విధానమే మినహాయిస్తే సనాతన సాంప్రదాయంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు ఇదే విషయాన్ని గారు అడిగారు అమ్మవారిని ఎందుకు బలిస్తావు అంటే బలిపక అమ్మవారి కోపం వస్తుంది అంటారు సరే నేను అడుగుతాను అమ్మవారి కోపం వస్తుందో లేదో అంటే ఆ షా ఆయన ఎవరైతే ఆయన చుట్టా అందించుకోవడానికి అగ్గిపోల కోసం వెతుకుతాడు అటు ఇటు చూసేప్పుడు పోలేరు నిప్పు పెట్టి నిప్పు తీసుకొచ్చి అంటించు అనగానే అమ్మవారు నిప్పు పట్టడం నడుచుకుంటూ వచ్చేస్తుంది ఇది అక్షర సత్యం మరి నిజంగా ఒకవేళ అమ్మవారి కనుక ఆగ్రహం వచ్చింది వీళ్ళు జంతువులు ఇవ్వట్లేదు నాకు ఆగ్రహం వచ్చినట్టు రాదు కదా మరి ఎంతసేపటికి కూడా మనకు ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకుంటున్నారు ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయమ్మా ఇప్పుడు దీని గురించి చెప్పుకోవాలంటే మనకు ఒక విషయం అయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సరిపోదు ఇందువల్ల ఏంటంటే ప్రతిదానికి ఒక ఆగమం ఉంటుంది తిరుమల ఉంది ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అభిషేకం చేస్తారు కొండ మీద మాత్రం శుక్రవారం చేస్తారు ఎందువలన ఆది శంకరాచార్య స్వామివారు శ్రీచక్ర ప్రతిష్ట చేశారు అక్కడ ఉన్నది సాక్షాత్తు అమ్మవారు కనుకనే శుక్రవారం అభిషేకం చేస్తున్నారు ఇంకా విడిగా ఎక్కడైనా మనం శుక్రవారం అభిషేకం చేస్తామంటే శనివారం కదండి చేయాల్సింది అంటారు తిరుపతిలో మాట్లాడగలరా లేదు మాట్లాడలేరు అయితే అక్కడ ఆ ఆగమ విధానం నడుస్తుంది అంటే ప్రతిష్ట చేసేటువంటి ఆగమశాస్త్ర విధానం వేరు అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి అవన్నీ కూడా ఉద్భవించినవి అంటే అమ్మవారి అగ్నోత్తరంలోకి దిగి అయిపోతే ఆ భస్మాన్ని ఈశ్వరుడు మోసుకు వెళ్తుంటే ఒక్కొక్క చోటు ఒక్కొక్క భాగాలు పడుతూ పడుతూ వచ్చినాయి అవి పద్దెనిమిది చోట్ల పడ్డాయి కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలుగా అవి మీరాజిల్లుతున్నాయి మీరు ప్రతిష్ఠ చేయలేదు నేను ప్రతిష్ట చేయలేదు మా పూర్వీకులు ఎవరు కూడా ప్రతిష్ట చేసింది కాదు ఎవరు ప్రతిష్ట చేయనటువంటి దానికి నువ్వు ఎలా ఆపాదించు మధ్య మాంసాలు కామాక్షి అమ్మవారి దగ్గర ఉన్న గోహతిలో ఉంటుంది కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్తే అందరు కూడా అక్కడ మేకలు మేటే ఉంటారు అంటే ఉగ్ర రూపాన్ని ఉగ్రంగానే ఆరాధించాలి దాని గురించి మాట్లాడచ్చు మాట్లాడకూడదు కామాక్షి అంటే ఉగ్ర రూపం ఎక్కడ ఉందమ్మా కోరికలు నెరవేర్చేటువంటిది అంటే అమ్మవారి కామము అంటే కోరిక 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 నెరవేర్చము అంటే ఏమిటి అంటే అసలు ఏ కోరిక లేకుండా మనిషిని జీవించేటట్టు చేయటం నిష్కామ్యంగా కోరికలు లేకుండా అంటే అన్నీ ఉన్నాయి అనుకోండి కోరిక ఏమొస్తుంది అసలు కోరిక ఉండదు ఇంకా ఆ కోరికలు లేకుండా తీర్చేటువంటి తల్లి అందులోనూ కూడా కామాక్షయ అమ్మవారికి ఉండేటువంటి గొప్ప అని ఉంటే కనుక అక్కడ అమ్మవారి యొక్క యోని భాగం పడింది దానికి దాన్ని మనం ఏ రకంగా చూడాలి మాతృస్థితి కారకం అత్యంత పవిత్రంగా చూడాలి మనం మాతృస్థితి కారకంగానే చూడాలి అక్కడ నేను వెళ్ళి మేకల్ని బలిస్తాను పిల్లుల్ని బలిస్తాను అంటే ఎంతవరకు కరెక్ట్ అమ్మా అంటే దానికి వాళ్ళు అలవాటు చేశారు అంటే ఏ మంత్రమైనా ఇప్పుడు శివలింగాన్ని ప్రతిష్ట చేయండి మీరు శివలింగాన్ని ప్రతిష్ట చేసిన తర్వాత దానికి రోజు పాలు పోస్తే పాలకు అలవాటు అవుతుంది నీళ్లు పోస్తే నీళ్లకు అలవాటు అవుతుంది రక్తం పోస్తే రక్తానికి అలవాటు అవుతుంది అది ఎందుకంటే ఏ మంత్ర సాధనతో మీరు ప్రతిష్ట చేసినప్పటికీ కూడా దానికి చేసే అర్చన మీరు ఏ రకంగా చేస్తున్నారో దానికి అదే అలవాటు అవుతుంది అన్నం నివేదన పెడుతున్నాను కాబట్టి అన్నం నేను తింటాను మాంసం నివేదన పెడుతున్నాను కాబట్టి మాంసం నేను తింటాను అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా ఇవి కేవలము కూడా సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయటం కోసమే కంకణం కట్టుకుని చేస్తున్న పనులు ఇప్పుడు కామాక్షే ఇట్లా చేశారు ఇట్లా చేశారు అక్కడ ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఎక్కడో విషయాలు నీకెందుకు ఇక్కడ మనకేముంది కనకదుర్గ అమ్మవారు విజయవాడ విజయవాడ అక్కడికన్నా బలిస్తున్నారా లేదు కదా కంచి కామాక్షే అన్న బలిస్తున్నారా అంటే మీరు అవి ఎందుకు తీసుకోవట్లేదు అదే ఇమ్మీడియట్ రిజల్ట్ కోసం అమ్మవారిని ఆశ్రయిస్తున్నారు అనుకోవచ్చండి అంటే ఈ పద్ధతుల వాస్తవం అండి ఎందువల్ల ఇప్పుడు సంథింగ్ ఎవరో ఒక మనిషి వచ్చారు పిల్లలు లేరు ఈ యొక్క ప్రయోగాలు చేయటం వలన మధ్య మాంసాలతో ప్రయోగం చేయటం వలన ఒక మూడు నాలుగు మాసాల్లో అమ్మాయికి రిజల్ట్ వస్తుంది కానీ అది నిలబడదు 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 కాకపోతే అక్కడ ఏమవుతుంది దీన్ని రాగానే మా గురుగారు చేశారు మాకు నిలబడింది తర్వాత పోయింది అంటే అది మళ్ళీ నీపాపం ఇప్పుడు కూడా తంత్ర ప్రయోగం చేయాలి మంత్ర సాధన మనకు అన్నితర సాధ్యమైన మంత్ర సాధనలు ఉన్నాయి ఇప్పటికీ కూడా భూమి మీద ఎంతో మందికి అంతు చిక్కని రహస్యాలు శక్తియుతంగా ఎన్నో ఉన్నాయి వాటిల గురించి ఎందుకు ఆరా ఆరా చేయట్లేదు వాటిల గురించి ఎందుకు ఆలోచించట్లేదు కొన్ని కొన్ని మంత్రాలను చెప్తాను ఆ మంత్రాలను ల్యాబరే లాబొరేటరీ వంట చెక్ చేస్తే ఆ ఒక మంత్రశబ్ద తరంగాలు తొమ్మిది అంగిలాల వరకు తిరుగుతాయండి కనిపించవు नमस्ते अस्त भगवान विश्वेश्वरराज महादेव आजत्र्यम बकाजत्रप्रांतकाजत्रकाग्निकालाजकालाग्नि रुद्रराज नील कंठाज मृत्युञ जयज सर्वेश्वरराज सदा शिवाय श्रीमन महा देवाय नमः क्लीं कृष्णाय गोविंदाय गोपीजन वल्लभाय पराय परम पुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषध अस्त्र शस्त्रान समर्थ मर मृत्यु मोजे ओम नमो भगवते महासुदर्शनाय दीत्रे अनुकुंटू మంత్ర ఉచ్చారణ చేస్తుంటే ఇది ఎలా పడితే అలా చేయకూడదు ఇప్పుడు ఇదే భవే పద కాదు అక్షరీ కూడా దేనికి దానికి ఒక్కొక్క అక్షరాన్ని వివరంగా కనుక చెప్పినట్లయితే ఆ శబ్ద తరంగాలు తొమ్మిది అంగుళాల పాటు తిరుగుతాయి ఇక్కడ ఒక షాక్ ఇచ్చినట్టుగా వస్తుంది ఒక్కొక్క అంగుళము దరిదాపుగా నూట ఇరవై కిలోమీటర్లు నూట ఇరవై పరిమాణాన్ని కాపాడుతుంది అంటే శృతిని శృతిలోనే చెప్పాలి చెప్పాలి ఇప్పుడు ఒక్కొక్క అంగుళము నూట ఇరవై మైల్ కాపాడింది అంటే మనం ఒక మనిషి చేస్తే తొమ్మిది అంగుళాల పాటు ఆ ఒక్క విధానం అనుసరిస్తుంది అంటే పరిసరాలు ఎంత అద్భుతంగా ఉండాలండి కానీ ఎందుకు అంత సుఖంగా ఉండట్లేదు అంటే ఒక మనిషి బాగు చేద్దామంటే వంద మనిషి నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది కంకణం కట్టుకున్నారు దానికి ఏంటి అంటే మనం ఎవరిని ఆపగలమా ఆపలేకుండా ఉన్నాం ఎక్కడా కూడా సనాతన ధర్మంలో మద్య మాంసాలు భుజించాలి అనేటువంటిది చెప్పబడలేదు వామాచారంలో అమ్మవారికి రక్తవర్ణామంసనిష్ట అంటే అందరూ చెప్పబడింది కాబట్టి రక్తము మాంసం చెప్పబడింది కాబట్టి జ్ఞానం లేకపోవటం ఇప్పుడు రక్తవర్ణామంశనిష్ట కూడా అన్న అప్రీతమాన అంటే దానికి మూలార్థం ఏంటంటే తెలుసుకోవాలి కదా లలితా సహస్రనామం యొక్క భాష్యం తెలుసుకుంటే రక్తవర్ణము అంటే ఎరుపు ఎరుపు అవును అనగానే రక్తం అనగానే వర్ణం తీసుకోవట్లేదు మనం ఆ రక్తము మాంసము ఈ రెండు అమ్మవారికి ఇష్టం కాబట్టి తీసియాలి లలితా దాస్రం చెప్పింది కదండి అనగానే ఈ చెప్పేటువంటి వ్యక్తిని అనుసరించిన అవతల వాళ్ళు కూడా నిజమే కదండి అంటారు లలితా దాసరం ఏమని చెప్పబడింది ఆ మొత్తం మనం లలితా దసరం భాష్యం మనం తెలిస్తే కదా దాని విషయం తెలిసేది అలా తీసుకోకపోవటం ఒకటి ఎలా భర్తే అలా మరి నిత్యము కూడా మనం ఇబ్బందులు బలు ఇస్తూ ఉంటారు వాళ్ళ ఆచారాలు అంటే తరతరాలుగా ఇది నడుస్తూ ఉంటుందండి కొంత కొన్ని వర్ణాలలో మరి ఈ బలు ఇస్తే నిజంగానే కోరిక అనేది నెరవేరుతుంది అలాగే ఎలాంటి పాపాన్ని పాపం సంక్రమిస్తుంది అనుకో బలు ఇస్తే కోరిక నెరవేరుతుంది అంటే వాళ్ళు తినాలనే కోరుకుంటుంది కదా వాళ్ళు తినాలనే కోరుకుంటుంది అంటే ఆ కోరిక నెరవేరుతుంది నిజంగా వాళ్ళు అమ్మవారు ఒకవేళ వచ్చి స్వప్నంలో వచ్చిన ఆయన నీ చేతి చీటిని వెళ్ళి నాకు బలి నేను బాగు చేస్తాను ఇస్తాడా కేవలము కూడా వాళ్ళ యొక్క కోరిక మేరకు వాళ్ళ ఎందు వాళ్ళకి వీళ్ళకి పది మందికి ఏదో పెట్టాలని ఒక ఉద్దేశంతో జీవహింస చేస్తున్నారు మినహాయిస్తే అదొక పాపం పుచ్చు పాపాన్ని చుట్టుకోవటం మినహాయిస్తే మొటగొట్టుకోవడం మినహాయిస్తే అందులో ఎలాంటి ఒక ఇది లేదు అవునా కాదా నిజమా అబద్ధమా అమ్మవారు చేపిస్తుందా ఉగ్రంగా ఉంటుందా శాంతిస్తుందా అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకుంటే బలిహరణ అనేటువంటిది ఒకసారి ఆపేసి చూడమనండి బలిహరణ అనేటువంటిది ఏదో ఒక ఏదో ఒక సంవత్సరానికి ఒక స్థితి వస్తుంది వరుసగా అందరూ బలు చేస్తుంటారు కదా అప్పుడు ఒక సంవత్సరం పాటు బలు అనేటువంటిది ఇవ్వకుండా ఏదో ఒక కుటుంబం ఆపిచడండి వాళ్ళకి అనర్థం జరిగిందా అర్థవంతంగా ఉన్నారనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది ఎవరికి వాళ్ళు చేయాల్సిన పరిస్థితి అంటే అయితే ఈ ప్లేస్ లో గుమ్మడికాయలు కూడా ఉన్నాయి బుడద గుమ్మడికాయలు ఇస్తూ ఉంటారు మామూలుగా గుమ్మడికాయని కూడా బలి ఇస్తూ ఉంటారు అలా ఆల్టర్నేటివ్ గా చేసుకోవచ్చు ఇవ్వవలసిందే హరిషట్ వర్గాల్ని బలివ్వాలి అవి మన వివ్వం లే కనీస మాత్రము కామ క్రోధాలైన బలివ్వాలి ఆ రెండు కూడా మనం ఇవ్వం కనీసంగా మన మీద ఉండేటువంటి నెగిటివిటీ ఏమీ లేకుండా ఏదో ఒకటి అమ్మవారికి బలిహరణ ఇవ్వాలి కాబట్టి ఒకటి కుష్మాండం అంటే గుమ్మడికాయ రెండు మిన మినప్పిండి అన్ను పెరుగు కలిపి బలిహరణ వేస్తారు ఈ విగ్రహారాధన చేసినప్పుడు విగ్రహ ప్రతిష్టలు చేసినప్పుడు ఇవి వేస్తే భూతబలి అని అంటారు రాక్షస బలి భూతబలి అవి దేనికి వేయాలి అంటే మనం చేసే ఒక కృత్యం అంటే ఒక పనులు ఏవైనా చేస్తున్నప్పుడు అమ్మవారి ఆరాధన ఏవైనా చేస్తున్నప్పుడు ఈ భూత విధానాలన్నీ కూడా ఆవహించి ఉంటాయి అక్కడ మొత్తం నాశనం చేయడానికి కాబట్టి ఈ బలి వాటికి వేసి ఇది ఇది స్వీకరించి మీరు అని చెప్పి వాటికి కడుపు నింపటం అంటే ఏ అర్చన చేయాలన్నప్పటికీ కూడా ప్రప్రధానంగా గణపతికి ఆరాధన చేసిన తర్వాత భూతబలి చేయాలి వాటి నుంచి విఘ్నాలు కలగకుండా ఉంటాయి ఆ తర్వాత అమ్మవారికి అర్చన చేసుకొని కార్యక్రమం మొత్తం సజావుగా జరిగిపోయిన తర్వాత అక్కడ దిష్టి అనేటువంటిది ఎవరికళ్ళు పడకుండా కూష్మాండబలి చేయాలి అక్కడ అది అక్కడికి సమాప్తం అయినప్పటికీ ఇక్కడ కానీ ఈ మేకనుకు వస్తాను కోడిని కోస్తాను అంటే అది కేవలం కూడా స్వయంకృతం నాకు అంటే ఆ మనిషికి ఏదో తినాలి ఏదో చెయ్యాలనిపించి అమ్మవారి పేరు చెప్పుకొని అదే పని చేస్తున్నారు అదే అమ్మవారి ఇంతకు మీరు ఒక మాట ఉన్నారు ఆచారంగా వస్తుంది కదండి అని చెప్పి ఒకళ్ళని ఎవరినో తీసుకుందాం పూర్వం నుంచి వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకుంటూ చిన్న పూరి పాకలో ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు మనవడచ్చడికి ముంబైలో వెళ్ళిపోయి ఏదో ఉద్యోగం చేసుకుంటారు మరి ఆచారం వాళ్ళ అలా కాదు కదండి అదే పూరి ఉండాలి కదా అదే వ్యవసాయం చేసుకోవాలి కదా అవసరం వేరు ఆచారం వేరు నీకు ఇష్టమైన పని చేయడానికి నీకు ఆచారంతో పని లేదు నీకు ఇష్టం లేని పని చేయాలి డబ్బే మా పూర్వీకులు చేశారండి అంటాం మీ పూర్వీకులు పాకలో ఉన్నారు ఎందుకు పాకలో ఉండలేవు అప్గ్రేడ్ అవ్వాలండి మరి అదే విషయంలో మీ పూర్వీకులు తెలియక చదువులు లేవు నిరక్షరాస్తులు కాబట్టి వాళ్ళు ఏదో చేసేసారు ఇప్పుడు నీకు చదువు ఉంది కదా ఎందుకు పనిచేస్తున్నావు చేస్తున్నావు మా పూర్వీకులు చేశారండి అంటే ప్రతి ఒక్కరిని కూడా అక్కడ మన అవసరం ఎంత వరకు ఉందో చూసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్తాం మినహాయిస్తే ధర్మం అనేటువంటిది ఏమాత్రం కూడా ఆలోచించట్లేదండి బలి అనేటువంటిది స్వయంకృతంగా మన అవసరాల కోసం మనం చేసేది మినహాయిస్తే ఎక్కడా కూడా ఏ మంత్రశాస్త్రంలో చెప్పబడి లేదు క్షుద్ర ప్రయోగం అనేటువంటిది వేరే ఉంది క్షుద్రాధి దేవతలు వేరే ఉన్నారు ఈ అమ్మవారి దశ మహావిద్యలు కానివ్వండి అష్టాదశ శక్తిపీఠాలు కావచ్చు నవదుర్గలు కావచ్చు సప్తమాతృగులు కావచ్చు వీళ్ళెవరూ కూడా క్షుద్రాధి దేవతలు కాదు మంత్రాధి దేవతలు లేదా రెండు యంత్రాధి దేవతలు తంత్రం కూడా వాళ్ళకి సంబంధించింది కాదు కానీ మనం ఏదైనా మంత్రాన్ని యంత్రాన్ని పక్కన పెట్టేసేది తంత్రాన్ని క్షుద్రాన్ని తీసుకొని అంటే తత్కాలంలో ఆ క్షణానికి రిజల్ట్స్ చూపిస్తే ఆయన గొప్పవాడు కాబట్టి ఆ తర్వాత పోయింది అనుకుంటే ఏదైనా మనం స్వయంకృతం మీద చేస్తున్నాం కదా పోయింది దీని గురించి జరిగేదంతా